కార్తీక మాసం శ్రీ మహాలక్ష్మీదేవి పూజ. దీపం అంటే లక్ష్మీదేవి. ఆ దేవికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేయటం ఆనవాయితీ. సర్వసంపదలు అందించే లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు. ఆమె ఎవరింట్లో ఉంటే ఆ ఇల్లు సర్వశుభ లక్షణాలతో సర్వసంపదలతో దేదీప్యమానంగా వెలుగుతుంది. లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు, అష్టలక్ష్మి రూపాల్లో కొలుస్తారు. ముఖ్యంగా దీపావళి నాడు శ్రీ మహాలక్ష్మి పూజ అత్యంత విశేష ఫలితాలు ఇస్తుంది. పండగ నాటి రాత్రి శ్రీ మహాలక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. లక్ష్మీదేవికి గురువారం శుక్రవారాలు ప్రీతికరమైనవి. అమ్మను ప్రతిరోజు ధ్యానిస్తే మనోవాంఛితాలు నెరవేరుతాయి. రోజూ కుదరని కారు కనీసం వారంలో 2 రోజులైనా అష్టోత్తర సహస్రనామాలతో ధ్యానించాలి. దీపావళి నాటి పూజ మరింత విశిష్టమైనది. నూనె నిప్పు వత్తి కలిస్తే దీపం అవుతుంది. 3 విడివిడిగా ఉంటే 3 పరస్పర విరోధమే. తైలానికి అగ్నితో వత్తితో, అలాగే అగ్నికి వత్తితో కూడా విరోధమే. దీనిలోని జీవకోటి రాజస సత్వక తపన గుణాలతో కూడుకున్నది. ప్రమిదలో వత్తి లాంటిది సత్వగుణం, నూనె లాంటిది తమోగుణం, మంట లాంటిది రజోగుణం. ఇవన్నీ ఒకటికొకటి గిట్టని గుణాలు. కానీ 3 కలిస్తే కాంతి నిండుతుంది. మంచి మనిషిగా ఉండాలనుకున్న వారు రజస్తమో గుణాలని అణిచివేసి సత్వగుణం ఎక్కువగా అలవరుచుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి జీవితం కాంతిమంతమవుతుంది. రాగద్వేషాలని ఎప్పటికప్పుడు వదిలించుకుంటే రజోగుణం నశిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.